ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ది అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 280,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల గురిపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుక ఏమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దువ్వారు, గుంతలు తీశారు, బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డ్యామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది.